సీతంపేట వాటర్ఫాల్స్ మీకు షూట్ చేయబోతున్నాను. సో వాటర్ఫాల్స్ 20 కిలోమీటర్స్, లైక్ పాలకొండ నుంచి 20 కిలోమీటర్స్. సో అది వ్యూ అండ్ లొకేషన్ కూడా మీకు అన్ని చూపిస్తాను. వాటర్ఫాల్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం స్నో చాలా ఎక్కువగా ఉంది. సో మౌంటైన్స్ అన్నీ స్నోతో ఫిల్ అయిపోయింది. వాటర్ఫాల్స్కి రీచ్ అయిపోయాం. ఇది నేమ్ వచ్చేసి మెట్టగూడ వాటర్ఫాల్స్. సో అందులో 4 ఉన్నాయి కదా, సో మేము ఓన్లీ 2 ప్లేసెసే కవర్ చేసాము. అండ్ ఓపెనింగ్ వచ్చేసి 9కి ఎర్లీ మార్నింగ్, అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ గేట్. పైన నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మనకి అరకు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. నేనైతే ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చి మేము ఈ ట్రిప్కి విజిట్ చేసాము. సో అన్ప్లాన్ ట్రిప్ అనమాట. సో అన్ప్లాన్ ట్రిప్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది కదా, సో అలానే ఇది కూడా సక్సెస్ఫుల్ అయింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ వాటర్ఫాల్కి వచ్చాము. ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఓన్లీ 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. అండ్ ఈ లోపల గేట్కి వాటర్ఫాల్స్ ఎంటర్ అవుతుంది. సో సెకండ్ గేట్ లోపలికి అయితే వెహికల్స్ ఏమి ఎలా ఉండవు, వాకబుల్ డిస్టెన్స్. సో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వచ్చేసింది, దగ్గరలో ఉంది. అండ్ వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అండ్ సో చాలా కూలింగ్గా ఉంది. మీరు కంపల్సరీగా ఫ్యామిలీతో విజిట్ చేయండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడ ఉంది కదా వాటర్ఫాల్, సో ఆ వాటర్ఫాల్ స్మాల్ది. ఇంకా పైకి మన స్టెప్స్ ఎక్కితే ఇంకా పెద్ద వాటర్ఫాల్ వస్తుంది. Thank you.
స్టెప్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అండ్ వాటర్ లో కూడా మనం బాగా చేయొచ్చు. సో దానికి
అండ్ ఇదంతా బోటింగ్ ప్లేస్. సో బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాము, అది ఓపెన్లో లేదు. సో ఈవినింగ్ అయితే కొంచెం ఓపెన్ చేస్తారంట. సో మేము బోటింగ్ ఏం చేయలేదు. అండ్ ఈ బోటింగ్ మధ్యలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. సో అది చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.